యాకో పత్రికలో, యాకో పత్రిక పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనాన్ని నేను చదువుతాను. యాకో పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం 17. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఏలియా మనవంటి స్వభావము గల మనుష్యుడే. ఎవరు ఏలియా? మనవంటి స్వభావం గల మనుష్యుడే. యాక్చువల్గా మనకు బైబిల్లో ఏలియా ఎవరు? గొప్ప ప్రవక్త, రోషము కలిగిన ప్రవక్త. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ప్రవక్త ఏలీషా, ఏలియా మనవంటి స్వభావము కలిగిన వాడే అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? ఏలియాకు మనకు, ఏలియాకు నీకు నాకు, ఎవరికి కూడా ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తితో పోల్చినా మనలాంటి వాడే, ఏమాత్రము కూడా డిఫరెన్స్ లేదు అని అర్థం. మనం ఏ విధంగా అయితే తల్లి గర్భంలో నుంచి వచ్చామో ఏలియా అదే విధంగా తల్లి గర్భంలో నుంచి వచ్చాము. ఏ విధంగా అయితే పాపములో మనం జన్మించామో ఏలియా కూడా అదే పాపములోనే జన్మించాడు. మనకు ఏ స్వభావం ఉందో, ఏ లక్షణాలు ఉన్నాయో అదే విధంగా ఏలియా కూడా ఈ లోకంలోకి వచ్చాడు. అదే స్వభావము ఏలియాకు కూడా ఉంది. అయితే ఇక్కడ రాయబడిన మాట, అతను ప్రార్థిస్తే వర్షము 3.5 సంవత్సరాలు ఆగిపోయింది, మళ్ళీ ప్రార్థిస్తే వర్షము కురిచినట్టుగా చూస్తున్నాం. 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపగలిగాడు ఏలియా. ఎందుకు ఆపగలిగాడు? అనే విషయం మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎంత ఒక పౌరుషం కలిగిన మాట, ఒక మాట మాట్లాడతాడు కదా ఏలియా. 1 కింగ్స్లో 17వ అధ్యాయము 1వచనాన్ని చదువుతాను నేను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఏమని రాస్తున్నాడు అక్కడ? ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు. ఎంత చక్కని మాట, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఎవరి సన్నిధిలో నిలవబడినాను అని మాట్లాడుతున్నాడు. యెహోవా సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను. ఎంత ధైర్యంగా మాట్లాడగలిగాడు ఏలియా. ఆయన సన్నిధిలో, ఎవరి సన్నిధిలో అయితే నేను నిలవబడి ఉన్నానో, అంటే అర్థం ఏంటి? ఏలియాకి, దేవునికి, యెహోవాకి ఉన్న సంబంధం ఏంటో మనకు అర్థం అవ్వాలి అక్కడ. మనలాంటి స్వభావం కలిగిన ఏలియా ఆయన సమయంలో, ఆ నిర్ణయ కాలంలో దేవుడు ఏలియాను ఆ పరిస్థితిలో సృష్టించినప్పుడు, ఈ భూమికి తీసుకొని వచ్చినప్పుడు, ఏలియా ఎందుకు వర్షాన్ని ఆపగలిగాడు, మనము ఎందుకు ఆశీర్వాదకరంగా లేము, లేకపోతే మనము ఏదైనా ప్రార్థన చేసినప్పుడు మనము ఎందుకు ఘనకార్యాలు శూరకార్యాలు చేయలేకపోతున్నాం, ఏలియా ఎందుకు చేశాడు, ఈ మాట మనకు ఒక క్లూనిస్తుంది కదా. దేవుని సన్నిధిలో, ఎవరి సన్నిధిలో నేను నిలబడ్డానో, ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము అవునుగాక అంటున్నాడు. వర్షం పడదు అని అంటున్నాడు. నా మాట ప్రకారము, ఎందుకు ఏలియా మాట దేవుడు విన్నాడు? ఆయన సన్నిధిలో నిలబడ్డాడు, ఆయన సన్నిధిలో జీవించాడు. అంటే ఏలియా తనకు ఇవ్వబడిన ఆ పని, లేకపోతే ఆ సత్క్రియలు, లేకపోతే దేవుణ్ణి తడవులాడి కనుక్కోవడం అనేది ఏలియా చేశాడు. చేశాడు, కనుక్కున్నాడు. కాబట్టి ఏలియా కనుక్కోగలిగాడు, దేవుణ్ణి కనుక్కోగలిగాడు. కాబట్టే అంతగా దేవునితో సంబంధాన్ని పెంపొందించుకోగలిగాడు. కాబట్టి ఆ బంధాన్ని దృఢపరుచుకున్నాడు. కాబట్టి అంత ధైర్యంగా, ఎవని సన్నిధిలో నేను నిలబడ్డానో, నేను చెప్తున్నా నా మాట ప్రకారం, దేవుని మాట ప్రకారం కాదు, నా మాట ప్రకారము వర్షము కురియకుండా ఉండుగాక 3.5 సంవత్సరాలు.
మనలాంటి స్వభావం కలిగిన ఏలియా ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరాలు వర్షము ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఎవని సన్నిధిలో ఆయన జీవిస్తున్నాడో అందుకు ఆగిపోయింది. ఎవని సన్నిధిలో? యెహోవా జీవము తోడు. నేను జీవించేది, నేను ప్రవర్తించేది, నా జీవితం అంతా కూడా ఆయన సన్నిధిలో ఉంది. నేను మాట్లాడే మాట, చూసే చూపు, ప్రవర్తన యెహోవా సన్నిధిలో ఉంది. కాబట్టి నేను ఏం చేస్తున్నాను? తనను తాను పవిత్రపరుచుకుంటున్నాడు, దేవుని మార్గంలో నడిపించుకుంటున్నాడు ఏలియా. అందుకని అంత ధైర్యంగా తను ప్రార్థన చేసినప్పుడు తన మాట చొప్పున దేశంలో మూడున్నర సంవత్సరంలో వర్షము ఆగిపోయింది. తన మాట చొప్పున ఇది మనకు అర్థం కావాలి. మనము తడవులాడి కనుక్కున్నప్పుడు ఏలియాకు దొరికాడు దేవుడు, ఎస్తేరుకు దొరికాడు, ఘనకార్యాలు చేశారు, అందరికీ దొరుకుతున్నారు. కానీ మనకు దొరకలేదు కాబట్టే మన జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, లేకపోతే మేలులు, ఆశీర్వాదం ఒకవేళ రావట్లేదేమో అనే విషయాన్ని మనము ఆలోచన చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి.